హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సూరజ్ రియల్ ఎస్టేట్స్ నేను మీకు ముందుగా రోడ్ ఒకటి చూపిస్తున్నాను ఇది వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ రోడ్ అండి ఇక్కడ త్రీ బెడ్రూమ్ ఫ్లాట్స్ ఒకటి కన్స్ట్రక్ట్ చేశారు టూ టవర్స్లో కన్స్ట్రక్ట్ చేశారు టవర్స్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ ఉంటాయండి సో దీనికి నార్త్ ఫేసింగ్ ఈస్ట్ ఫేసింగ్ టూ సైడ్ రోడ్ అనేది ఉంటుంది ఇది యాజ్ పర్ ది గవర్నమెంట్ పర్మిషనే కన్స్ట్రక్ట్ చేశారండి అంటే జేహెచ్ఎంసి పర్మిషన్ అని మనం చెప్పొచ్చు ఇందులో ఈస్ట్ వెస్ట్ టూ సైడ్ ఫ్లాట్స్ ఉన్నాయండి ఇది వచ్చేసి మంజీరా పైప్ లైన్ రోడ్లో ఉంది అంటే ఈ ఫ్లాట్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ ఇది మెయిన్ ఎంట్రన్స్ సో మనం మెయిన్ ఎంట్రన్స్లో నుంచి హాల్లోకి వెళ్తున్నాం ఇది హాల్ అండి వీడియో చాలామంది వీడియో అనేది స్కిప్ చేస్తున్నారండి నేను ఇచ్చే డీటెయిల్స్ మీకు క్లియర్గా అర్థం అవ్వాలంటే మీరు వీడియో అనేది స్కిప్ చేయకుండా చివరి దాకా చూస్తూ ఉండండి అప్పుడే మీకు అర్థమవుతాయి సో ఇది పూజ కదండి లెఫ్ట్లో ఉంది రూమ్ అనమాట పూజారూమ్కి సపరేట్గా వాల్ కూడా ఇచ్చినారు అంటే కిచెన్ కొంతమంది ఇప్పుడు కిచెన్లో కలిపేస్తున్నారు కదా సో ఇది కిచెన్లో కాకుండా సపరేట్గా వాల్ అనేది ఇచ్చారు ఇది వచ్చేసి కిచెన్ అండి ఓనర్ సైడ్ నుంచి కబోర్డ్స్ అవేమీ చేయట్లేదండి ఓన్లీ కిచెన్ అలా ఇస్తున్నారు ఎందుకంటే ఇప్పుడు కొంతమంది మాడ్యులర్ కిచెన్ అలా చేయించుకుంటున్నారు కాబట్టి అది వాళ్ళ పర్పస్ కిందకే వదిలేసి యాజువల్గా ఇచ్చేస్తున్నారు ఇప్పుడు మీకు ఉన్నది ఉన్నట్టే ఇస్తారు అట్లాగే కిచెన్ సైడ్ వచ్చేసి యుటిలిటీ ఏరియా ఉందండి చూపిస్తున్నారు ఇప్పుడు నేను వీడియోలో ఇది యుటిలిటీ ఏరియా అండి సో దీనికి వెంటిలేషన్ పరంగా చూసుకుంటే ఇటు సైడ్ అంటే యాజ్ పర్ ది గవర్నమెంట్ పర్మిషన్ అంటే జేహెచ్ఎంసి పర్మిషన్ ప్రకారం కట్టారండి ఇది సిక్స్ ఫీట్ డిస్టెన్స్ ఉంటుంది సో ఇది మీకు ట్రాన్స్ఫర్ అండి అది రోడ్ సైడు సో ఇటు సైడ్ వెంటిలేషన్ కానీ మంచి లైట్ కానీ మన ఇంట్లోకి అంటే కిచెన్లోకి అనేది మంచిగా వస్తుంది ఇప్పుడు కిచెన్లో నుంచి మనం బయటకు వెళ్తున్నాం ఈ ప్రాపర్టీ వచ్చేసి సెవెంటీన్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్లో కన్స్ట్రక్ట్ చేసి ఉంది ఇది త్రీ బెడ్రూమ్ ఫ్లాట్ అండి అది మెయిన్ ఎంట్రన్స్ ఇది ఒక సెకండ్ బెడ్రూమ్ అది కూడా ఒక బెడ్రూమ్ అండి ఇటు వచ్చేసి బయట బాల్కనీకి ఎంట్రన్స్ సో ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్లోకి వెళ్తున్నామండి అండి మాస్టర్ బెడ్రూమ్ అయితే దీనిలో చాలా స్పేషియస్గా ఇచ్చారు విత్ అటాచ్డ్ బాత్రూమ్ ఉంది ఇక్కడ త్రీ బెడ్రూమ్స్కి విత్ త్రీ అటాచ్డ్ బాత్రూమ్స్ అనేవి ఉన్నాయి ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్ బాత్రూమ్ చూపిస్తున్నాను నేను ఇప్పుడు మీకు మాస్టర్ బెడ్రూమ్ బాత్రూమ్ వచ్చేసి ఇది కూడా స్పేషియస్గా ఉందండి మీకు పైన ఫాల్ సీలింగ్ కూడా చేసి ఉంది మాస్టర్ బెడ్రూమ్లో మాస్టర్ బెడ్రూమ్ బాత్రూంలో సారీ అట్లాగే ఈ ప్రాపర్టీలో టూ టవర్స్ అనేవి బిల్డ్ చేశారండి అంటే యాజ్ పర్ ది పర్మిషనే టూ టవర్స్లో వచ్చేసి నార్త్ టవర్ సౌత్ టవర్ అని అంటాము ఈ రెండు టవర్స్ కూడా ఈస్ట్ ఫేసింగ్ అనేది చేసి ఉంటాయి ఇప్పుడు మనం బాల్కనీలో నుంచి రోడ్ ఫేసింగ్ వ్యూ అనేది చూపిస్తాను నేను ఇది మెయిన్ రోడ్ అండి ఫార్టీ ఫీట్ రోడ్డు ఇది ఈస్ట్ ఫేసింగ్ రోడ్ అండి సో ఈ ప్రాపర్టీకి టూ సైడ్ రోడ్డు ఉంది ఈస్ట్ సైడ్ ఉంది అట్లాగే నార్త్ సైడ్ కూడా ఉంది సో ఇది వచ్చేసి హాల్ అండి అంటే నేను ఇటు బాల్కనీలో నుంచి మెయిన్ ఎంట్రన్స్ చూపిస్తున్నాను నెక్స్ట్ సెకండ్ బెడ్రూమ్లోకి వెళ్తున్నాం ఇది కూడా అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది దీనికి ఒక బాల్కనీ కూడా ఉంటుంది ఈ అపార్ట్మెంట్లో వచ్చేసి టూ టవర్స్ ఉంటాయి టూ టవర్స్లో ఈచ్ ఫ్లోర్లో టూ ఫ్లాట్స్ ఉంటాయి ఒక్కొక్క టవర్ హైట్ వచ్చేసి అంటే ఫ్లోర్ వైజ్ వచ్చేసి ఫోర్ ఫ్లోర్స్ ఉంటాయండి జీ ప్లస్ ఫ్లోర్ ఫోర్ ఫ్లోర్స్ జీ అంటేనేమో గ్రౌండ్ ఫ్లోర్ అది పార్కింగ్ పైన ఫోర్ ఫ్లోర్స్ ఉంటాయి ఈచ్ ఫ్లోర్లో టూ ఫ్లాట్స్ ఉంటాయి అంటే ఈచ్ టవర్లో ఎయిట్ ఫ్లాట్స్ ఉంటాయి టూ టవర్స్లో కలిపి సిక్స్టీన్ ఫ్లాట్స్ ఉన్నాయండి సో ఇప్పుడు మనం సెకండ్ బెడ్రూమ్ చూయించేసాను ఆల్రెడీ ఇప్పుడు థర్డ్ బెడ్రూమ్లోకి వెళ్తున్నాం మనం సో ఇది కూడా బెడ్రూమ్ విత్ అటాచ్డ్ బాత్రూమ్ అండి ఈ ప్రాపర్టీ వచ్చేసి యాజ్ పర్ ది జేహెచ్ఎంసి పర్మిషన్లోనే కన్స్ట్రక్ట్ చేశారండి జీరో డ్యుయేషన్ ఉంటుంది సో మీకు ఎనీ బ్యాంక్ అనేది లోన్ ఇస్తుంది అనమాట కొన్ని కొన్ని ప్రాపర్టీస్లో ఓన్లీ ఈ బ్యాంకే ఇస్తుంది అలా ఉంటుంది కదా దీనిలో అలా ఏముండదు ఎనీ బ్యాంక్ అనేది లోన్ అనేది ఇస్తుంది సో మీరు లోన్కి వెళ్ళే వాళ్ళు కూడా చక్కగా ఏ బ్యాంక్లో అయినా కూడా లోన్ తీసుకోవచ్చు లొకేషన్ పరంగా చూసుకుంటే మంజీరా పైప్ లైన్ రోడ్ అంటాం దీన్ని సో ఇది వచ్చేసి మంజీరా పైప్ లైన్ రోడ్ రోడ్ అనేది అటు మియాపూర్కి ఇటు కొండాపూర్కి ఇటు హైటెక్ సిటీకి కనెక్టివిటీ చాలా చక్కగా ఉంటుందండి ఈ రోడ్స్ అనేవి ఇక్కడి నుంచి ఇది సెవెంటీన్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్లో కన్స్ట్రక్ట్ చేసిందండి దీని యొక్క ప్రైస్ డీటెయిల్స్ ఎమ్యూనిటీస్ డీటెయిల్స్ అట్లాగే అదర్ ఛార్జెస్ ఏమైనా ఉన్నాయా ఇవన్నీ కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలానే నా వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా నా పేజ్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే త్వరగా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా పేజీని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి